नागर कर्नूल जिल्लालो नव संकल्प यात्र पेर तो बीजेपी बहिरंग सभ निर्वहिस्तोंदी। सभकु आ पार्टी जातीय अध्यक्षुडु जेपी नड्डा हाजरवुतुन्नारु। ई मेरकु हैदराबाद चेरुकुन्न नड्डाकु बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय एंपी लक्ष्मण तो पाटु पार्टी नेतल घन स्वागतं पलिकारु। इक मरोवैपु चूस्ते नागर कर्नूल लो निर्वहिस्तुन्न सभकु लक्ष मंदिनि तरलि वस्तारनि कूडा नेतलु अंचना वेस्तुन्न परिस्थिति। मरोवैपु चूस्ते बीजेपी सभतो भारी होर्डिंग्लु ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు। సభకు బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డికే అరుణ్ తో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు। పర్యటనలో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తో భేటీ కానున్నారు జేపీ నడ్డా। ఆ తర్వాత ఫిల్మ్ నగర్ లోని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్ల ఇళ్ళకు వెళ్లి నడ్డా వారిని కలుసుకోనున్నారు। అనంతరం నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు। జేపీ నడ్డా తెలంగాణ పర్యటనపై బీజేపీ శ్రేణులో ఆసక్తి నెలకొంది। నిన్న నడ్డాతో సమావేశమైన ఈటెల రాజేందర్ కోమటి రెడ్డిలు అంశాలపై చర్చించారు। అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈటెల కొమటి రెడ్డి ఫీడ్‌బ్యాక్ పై హై కమాండ్ యాక్షన్ ప్లాన్ ఉంటుందా లేక వారి ఫీడ్‌బ్యాక్ ను లైట్ తీసుకుంటారా అన్న దానిపై పార్టీలో చర్చ నడుస్తోంది। అవినీతి పాలన మీద ఇక్కడ కుటుంబ పాలన మీద తప్పకుండా కేంద్ర ప్రభుత్వము దేగ కంటొస్తున్నది। మేము బిఆర్ఎస్ పార్టీకి విత్రకంగా మేము కొట్టాడుతున్నాం కాబట్టి కేంద్ర నాయకత్వం మాకు సహకరిస్తుంది కాబట్టి ఎన్నికల్లో మేము గెలుస్తున్నాం। ఎక్కడ ఎన్నికలు జరిగినా మేము గెలుస్తున్నాం, బిఆర్ఎస్ పార్టీ మీద గెలుస్తున్నాం। బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తారని ఎవరు చెప్పారు? కోమటిరెడ్డి వెంకటయ్య గారు చెప్పారు, జానారెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ కూడా ఏమనుకుంటాడు? భారతీయ జనతా పార్టీ గెలవద్దిరా, భారతీయ జనతా పార్టీ ఉండదు, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మా వాళ్ళే కదా అని చెప్పి 30 మందిని ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ వీక్ ఉందో అక్కడ కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిపి 30 మంది అభ్యర్థులను నియమించుకొని వాళ్ళకు పాకెట్ మనీ లేక కోట్ల రూపాయలు ఇస్తున్నారు వాస్తవం 30 మందికి। రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నోవటెల్ హోటల్ దగ్గర నుంచి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు। ఓవర్ టు యు విక్రమ్। మౌనిషా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికారు। ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు। నోవాటెల్ హోటల్ చేరుకున్న జేపీ నడ్డా పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు। కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, విజయశాంతి, రఘునందన్ రావు తదితర నేతలతో ముఖ్య నేతల భేటీ కొనసాగుతుంది। బండి సంజయ్ నాగర్ కర్నూల్ బయలుదేరి వెళ్లారు ప్రత్యేక హెలికాప్టర్ లో। మరి కాసేపట్లోనే జేపీ నడ్డా నాగర్ కర్నూల్ వెళ్తారు। అంతకంటే ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి, అదే విధంగా ఆనంద్ శంకర్ జయంత్ ఇంట్లోకి వెళ్లబోతున్నారు। వారి వద్దకు వెళ్లి వారిని కలుసుకోబోతున్నారు జేపీ నడ్డా। అంతకంటే ముందు నోవాటెల్ హోటల్లో సమావేశం కొనసాగుతుంది। ఈ సమావేశంలో కొందరు నేతల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు। రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్లొచ్చు, అధికారం రావాలంటే ఏమేం చేయాలి అన్న దానిపై పలువురు నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు। నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈటెల రాజేందర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు। అదే తరహాలో ఈ రోజు నోవాటెల్ హోటల్లో పలువురు నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు। రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అన్న దానిపై ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు। అదేవిధంగా ఈ రోజు బహిరంగ సభలో జేపీ నడ్డా ఏం మాట్లాడతారు అన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది। ఒకవైపు మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఆరోపిస్తున్న నేపథ్యంలో జేపీ నడ్డా నాగర్ కర్నూల్ సభలో ఏం మాట్లాడతారు? బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి ఒకటే అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పై ఎలాంటి ఆరోపణలు సంధిస్తారు జేపీ నడ్డా అన్నది ఆసక్తికరంగా మారింది। మరి కాసేపట్లోనే ఈ సమావేశం నోవాటెల్లో సమావేశం ముగిసిన వెంటనే ఇక్కడ నుంచి నేరుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్తారు, టోలీ చౌక్ ప్రాంతంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి, ఆ తర్వాత ఆనంద్ శంకర్ జయంత్ ఇళ్లకు వెళ్తారు। పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంతి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు, అతని దగ్గరికి కూడా ఈ నివాసానికి వెళ్లి ఆయనను కలవబోతున్నారు। మొత్తానికి చూసుకోవచ్చు ఈ రోజు జేపీ నడ్డా పర్యటనలో బీజేపీలో సంబంధించి కీలక టర్నింగ్ ఉండబోతుంది అని చెప్పి ఒక బీజేపీ శ్రేణుల్లో భావిస్తున్నారు। అయితే ఎలాంటి డిసిషన్స్ ఫీడ్బ్యాక్ నుంచి బీజేపీ అధిష్టానం ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు మౌనిష।
రైట్, థాంక్స్ ఫర్ ద బ్రీఫ్ విక్రమ్. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఈరోజు జేపీ నడ్డా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కలవబోతున్నారు, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇద్దరు ప్రముఖ నేతలతో కలవబోతున్నారు. అందులో ఒకటి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆ తర్వాత సంబంధించి క్లాసికల్ డ్యాన్సర్ శ్రీమతి ఆనంది శంకర్తో కూడా భేటీ అవుతారు. కొద్దిసేపట్లోనే నోవాటెల్లో భేటీ ముగించుకొని సంబంధించి షేక్పేట్లోని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి రాబోతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీకి సంబంధించి కొంతమంది చేరుకోవడం జరిగింది, బీజేపీ నేతలు కూడా చేరుకున్నారు. రామచంద్రరావు మిగతా నేతలందరూ కూడా మనకు ఇక్కడికి రావడం జరిగింది. సంబంధించి 9 ఏళ్ల బీజేపీ పాలన, ముఖ్యంగా మోడీ సంక్షేమానికి సంబంధించి వివిధ రాజకీయ ప్రముఖులతో కూడా ఏం చేశారు మోడీ అనే దానిపైన కూడా వాళ్ళతో చర్చిస్తూ ఉన్నారు. 9 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ పుస్తకాన్ని రూపొందించింది, ఆ పుస్తకాన్ని కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి జేపీ నడ్డా అందిస్తారు. దాదాపుగా 20 నుంచి 30 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని సలహాలు కూడా బీజేపీకి సంబంధించిన నేతలు తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషకులు, ముఖ్యంగా వివిధ రంగాలు ఎవరైతే సామాన్య ప్రజల మీద ప్రభావం చూపుతారో వారికి సంబంధించితో భేటీ కావడం ద్వారా కొంత జనాల్లో చర్చ జరుగుతుంది, బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు కొంత ఉపయోగపడుతుందని కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే బీజేపీకి సంబంధించిన జాతీయ నాయకత్వం ఎవరు వచ్చినా కానీ రాజకీయ ప్రముఖులు కానీ లేకుంటే సంబంధించి సినిమాకి సంబంధించిన కానీ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళని కూడా ప్రతిసారి కలుస్తూ ఉన్నారు. గతంలో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని కలవడం జరిగింది, ఆ తర్వాత గతంలో నడ్డా మరొక ఇతర సందర్భంలో వచ్చినప్పుడు కూడా హీరో నితిన్ని కలవడం జరిగింది. ఇప్పుడు సంబంధించి రాజకీయ విశ్లేషకులు నాగేశ్వరరావును కలుస్తూ ఉన్నారు. దీనికి సందర్భంగా చూస్తే మనకు ఎందుకు కలుస్తూ ఉన్నారు, ఈయన సెలెక్ట్ చేయడం వల్ల కారణం ఏంటనేది కూడా మనతో మాట్లాడడానికి రామచంద్రరావు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఎంచుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి? అట్లనే కాదు ప్రొఫెసర్, గతంలో కూడా మేము సినిమా యాక్టర్ని కలిసాము, తర్వాత స్పోర్ట్స్ పర్సనాలిటీ కలిసాం, నెహా సోనివాల్ కలిసినాము. ఈ విధంగా ఒక మీడియా అనాలిస్ట్గా, ఒక పొలిటికల్ అనాలిస్ట్గా వాడిని కలవడం జరిగింది. దీంట్లో రాజకీయ కోణం ఏం లేదు. కొద్ది రోజులుగా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు బీజేపీకి అనుకూలంగా మా యూట్యూబ్లలో కానీ మీడియా సంస్థల్లో మాట్లాడుతున్నారు, అందుకోసం సెలెక్ట్ చేసుకున్నారనే ఒక చర్చ జరుగుతుంది, నిజమేనా? లేదు, అట్లేం లేదండి. దీంట్లో ఎందుకంటే నడ్డా గారి రాక ఇద్దరిని కలుస్తున్న ప్రముఖులు ఈరోజు ఇద్దరితో కూడా రాజకీయ ఇతర విషయాల మీద మాట్లాడతారు. కానీ ఈ 9 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏం చేసింది దాని విషయాన్ని వారు చెప్తారు. ఇది కార్యక్రమం కూడా అదే అనమాట, సంపర్క్స్ సమర్థనం ఇవన్నీ చెప్తారు. ఏదైనా ఉంటే వాళ్ళు సలహాలు సూచనలు కూడా అడుగుతారు. ఇంతవరకు కానీ దీనిలో రాజకీయ కోణము, ఆయన మాకు సపోర్ట్ చేయాలి, మాకు సపోర్ట్ చేయొద్దు, ఇంతవరకు సపోర్ట్ చేశారు, ఇక్కడ క్వశ్చన్ కాదు. ఇక్కడ మొత్తానికైతే మరికొద్దిసేపట్లోనే జేపీ నడ్డా ఇక్కడ చేరుకుంటారు, ప్రొఫెసర్ నాగేశ్వర్తో భేటీ అవుతారు. భేటీ తర్వాత నాగేశ్వర్ కూడా ఏం మాట్లాడారనే దానికి సంబంధించి మీడియాకి వెల్లడించే అవకాశం. Right, thanks for the updates, Rakesh.